దేవుని ఏం కోరుకున్నారు? అది ఇక్కడ వచ్చిన పని, మా బాబాయ్ ఇక్కడ పిఠాపూర్ నుంచి నిల్చుంటున్నారు అండ్ అది చాలా మంచి విజన్తో బాబాయ్ గెలవాలి. అండ్ బాబాయ్ అసలు పాలిటిక్స్ రావడానికి ఉద్దేశం మంచి చేద్దామని, సో అలాంటి దానికి మేమందరం కుటుంబ సభ్యులాగా బాబాయ్కి అండగా దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా, ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడితే మీకు ఏమనిపిస్తుంది? అంటే యూజువలీ ఇంట్లో ఇంట్లో కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాం, ఇంట్లో తమ్ముళ్ళకి అక్కలకి అన్న చెల్లికి. బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో ఉండే, అదే ఏది కాన్స్టిట్యూన్సీ ఉండే జనాలు కానీ, మన ఆంధ్ర పిఠాపురంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇలా చేస్తున్నారు. అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందం. ర్యాలీ చూస్తే మనం మీకు ఏమనిపించింది? నామినేషన్ కోసం బయలుదేరిన ర్యాలీ చూస్తే ఆరు మొత్తం 6 మంత్స్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏమనిపించింది? దద్దరు వెళ్ళిపోయింది. ఎన్నికల వరకు ప్రచారం చేస్తారా? ఏంటండి, ఎన్నికల అయ్యే వరకు ఆయన కూడా ఉంటారా? అదే నాకు యాక్చువల్ షూటింగ్ ఉంది, ఇప్పుడు ఉన్న 2-3 రోజులు ఇక్కడ ఉండి బాబాయ్ అంటే ఇప్పుడు మేమేదో ప్రచారం సపోర్ట్ అని కాదు, ఒక బాబాయ్కి ఒక కొడుకులాగా మాకు వీలైనంత వరకు నేను మా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నామో అందరం టైం చూసుకుని టైం టేబుల్ ప్రకారంగా వచ్చి మా బాబాయ్కి మా సపోర్ట్ మా ప్రేమ మేము ఇలా చూపించాం. అదే అవి అంటే నిజాయితీ ముందు ఏది నిలబడదు.